శ్రీవారి ఆలయంలో కార్తీక మాస పౌర్ణమి గరుడ సేవ వైభవంగా సాగింది. ఇవాళ రాత్రి 7 నుంచి 8 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయ్యప్ప స్వామివారు గరుడినిపై వాహన మండపంలో భక్తులకు దర్శనమిచ్చారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్య దేశాలలోనూ గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడ వాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞాన వైరాగ్య ప్రాప్తి కోరే మానవులు జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్ఠుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు. తిరుమలలో భారీ వర్షం కారణంగా తిరుమాడ వీధుల్లో స్వామివారి ఊరేగింపును రద్దు చేసింది. ఆలయ అభిముఖంగా ఉన్న వాహన మండపంలో గరుడ వాహనంపై కొలువు తీర్చిన మలయప్ప స్వామివారు వాహన మండపంలో భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. గరుడ వాహనంపై కొలువు తీరిన మలయప్ప స్వామివారికి భక్తులు మంగళహారతులు పట్టారు. ప్రైవేట్ లైఫ్ కూడా ఉండొద్దు.